ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పెందుర్తిలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. సందర్భంగా సిపిఐ నాయకులు ఆర్ శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ నాయకులు జి అప్పలరాజు, మహిళా సంఘం నాయకురాలు నిర్మలా మాట్లాడుతూ వ్యవసాయ బిల్లు రైతుల నడ్డి విరిచేలా ఉందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ పాల్గొనంత చాలా సంతోషంగా ఉంది. కానీ రైతు అన్నం పెట్టే రైతు కోసం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించవలసిందిగా వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. లేని ఈ చట్టాలు వెంటనే రద్దు చేయకపోతే ఈ బందే కాదు ఇక రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం సాగిస్తామని వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. గత పార్లమెంట్ లో మూడు రైతులకి నష్టదాయకమైన మూడు బిల్లులు తీసుకొచ్చారు. ఆ బిల్లుల్ని రద్దు చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న రైతాంగం 1,20,00,000 మంది రోడ్డు ఎక్కి 12 రోజులు అయినప్పుడు కూడా నిమ్మకి నీరెక్కినట్టుగా మరి నరేంద్ర